నా పేరు మధుశ్రీ. ఏపీ 39 టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కదిరి మండల స్థాయి రెవెన్యూ వ్యవసాయ బోర్డు సభ్యుల శిక్షణ తరగతులలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఏడీ సత్యనారాయణ, అగ్రికల్చర్ ఏవోలు, ఎన్జీఓ మండల వ్యవసాయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. रेवेन्यू डिविजन स्थाई उड़े कदिरी रेवेन्यू डिविजन स्थाई उ पन्े मंडल को शिक्षण कार्यक्रम एर्पट्टी अंत मोटमोद कदिरी निजर्ग आर मंडल स्थाई व्यवसाय सलह बोर्ड चैरम सभ्युक शिक्षण कार्यक्रम जरूर अदे विधा రేపటి దినాన మూడవ రోజున ఉత్తపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం కదిరి రెవెన్యూ డివిజన్లో 12 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలం నుంచి కూడా మండల వ్యాపార సలహా బోర్డు చైర్మన్ సభ్యులు హాజరవుతారు. ప్రభుత్వం ఇది ఎందుకు ఏర్పాటు చేసింది అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ వ్యాపార సలహా బోర్డు సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల యొక్క ప్రయోజనాలు మార్కెటింగ్ నుంచి ప్రొక్యూర్మెంట్ వరకు కూడా ఈ వ్యాపార ఉత్పత్తుల యొక్క ధరల విషయంలో ఈ సభ్యుల యొక్క సలహాలు సూచనలు ఉండాలి అన్నది. అదే విధంగా వీళ్ళకి పంటల ప్రణాళిక మీద మార్కెటింగ్ మీద వాటి ధరల మీద తర్వాత వ్యాపార అనుబంధ శాఖల మీద కూడా వారికి వివిధ అంశాల మీద కూడా ఈ యొక్క శిక్షణను వారికి ఇస్తూ వారి సామర్థ్యాలను కూడా బలోపేతం చేస్తూ వీరు వెళ్ళి మళ్ళా మండల స్థాయిలో అగ్రి అడ్వైజరీ బోర్డు సమావేశాల్లో ఈ యొక్క అంశాలన్నీ కూడా నేర్చుకున్నవి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో రైతుకు చేరే దిశగా వీరి యొక్క సలహాలు సూచనలు వీరి యొక్క సహాయము ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.